ఐఫోన్లో ఈ సిమ్ యాక్టివేషన్ గురించి వీడియో చెప్పమని చాలామంది అడిగారు. దానికోసం నేను ఈరోజు ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి సిమ్ తీసుకుని అంటే కొత్త కనెక్షన్ తీసుకుని దాన్ని యాక్టివేట్ చేసి మీకు వీడియో చేస్తున్నాను. ఈరోజు మనం ఈ సిమ్ అంటే ఏంటి, ఈ సిమ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఐఫోన్లో ఈ సిమ్ని ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. ఈ ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేయండి, అలానే బెల్ ఐకాన్ మీకు క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. వీడియో పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సిమ్ అంటే ఎంబెడెడ్ సిమ్. ఇది ఫోన్తో పాటే వస్తుంది, ఫోన్లోనే ఎంబెడ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని ఎంబెడెడ్ సిమ్ లేదా ఈ సిమ్ అంటారు. దీన్ని ఫిజికల్ సిమ్ లాగా మనం రిమూవ్ చేయలేము. సో ఈ సిమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మనకంటే కూడా మ్యానుఫ్యాక్చరర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫిజికల్ సిమ్ అంటే ట్రేక్ స్లాట్ కావాలి, ట్రే సిమ్ రెండు పట్టాలి కాబట్టి దానికి ఎక్కువ స్పేస్ కావాలి. అదే ఈ సిమ్ అయితే కంపేర్ టు ఫిజికల్ సిమ్ చాలా తక్కువ స్పేస్ అవసరం అవుతుంది. ఈ సిమ్ వల్ల స్పేస్ సేవ్ అవుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లేటెస్ట్ హార్డ్వేర్ ఇంట్రడ్యూస్ చేయాలంటే స్పేస్ చాలా అవసరం. ప్రస్తుతానికి అయితే ఈ సిమ్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరర్స్కి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. కానీ ఫ్యూచర్లో ఎక్కువ ఈ సిమ్స్ యూస్ చేస్తుంటే, ఫిజికల్ సిమ్స్ లేకుండా ఎక్కువ ఈ సిమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలానే ఈ సిమ్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం మల్టిపుల్ ఈ సిమ్స్ యాడ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ డేటా ప్లాన్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎట్ ఏ టైం ఓన్లీ టూ నెంబర్స్ మాత్రం యాక్టివ్గా ఉంటాయి, ఒకటి ఫిజికల్ ఇంకోటి ఈ సిమ్. ఇప్పుడు మన దగ్గర ఫిజికల్ సిమ్ ఉంది, ఇంకో ఈ సిమ్ తీసుకున్నాం, అలానే ఇంకో ఈ సిమ్ తీసుకోవచ్చు, అలా మల్టిపుల్ ఈ సిమ్స్ తీసుకోవచ్చు. కానీ ఎట్ ఏ టైం ఓన్లీ వన్ ఈ సిమ్ని మాత్రమే మనం ఎనేబుల్ చేసుకోగలం, ఒక ఫిజికల్ సిమ్ అలానే ఒక ఈ సిమ్. కావాలంటే మనం స్విచ్ అవ్వచ్చు ఏ నెంబర్ మనం ఈ సిమ్ కింద వాడుకోవాలనేది. ఇక్కడ చూస్తే మీరు ప్రైమరీ నెంబర్ ఉంది, సెకండరీ నెంబర్ ఉంది, అలానే యాడ్ డేటా ప్లాన్ అని ఉంది. ఇందాక చెప్పినట్టుగా కావాలంటే ఇంకో ప్లాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇంకో ఈ సిమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. డొమెస్టిక్ ఉన్నప్పుడు ఒక నెంబర్ వాడుకోవచ్చు, మన ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఇంకో నెంబర్ వాడుకోవచ్చు. అలానే డిసడ్వాంటేజెస్ చూస్తే, ఇది ఫిజికల్ సిమ్ కాదు కాబట్టి మనం రిమూవ్ చేయలేము. సో వేరే ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనం ఫిజికల్ సిమ్ ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పాడైపోయిందో లేదా కింద పట్టి పగిలింది అనుకోండి, మామూలుగా ఫిజికల్ సిమ్ అయితే ఈ సిమ్ తీసి వేరే ఫోన్లో పెట్టుకుంటాం, వాడేయచ్చు డైరెక్ట్గా. కానీ ఈ సిమ్ అయితే అలా తొందరగా చేయలేం. అలానే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇది కంప్లీట్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది కాబట్టి ఏదైనా ఐఓఎస్లో బగ్స్ ఉంటే ఈ సిమ్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఫ్యూచర్లో ఫిజికల్ సిమ్స్ బదులు ఓన్లీ ఈ సిమ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాలో అయితే ఓన్లీ రెండు నెట్వర్క్సే ప్రొవైడ్ చేస్తున్న ఈ సిమ్ని, ఒకటి జియో, రెండోది ఎయిర్టెల్. జియోలో ఈ సిమ్ కావాలంటే నాకు తెలిసినంత వరకు ఫిజికల్గా స్టోర్కి వెళ్ళి అక్కడ యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఎయిర్టెల్ అయితే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిర్టెల్ అయితే ఆల్రెడీ ఉన్న ఫిజికల్ సిమ్ నెంబర్ని ఈ సిమ్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్. 1-to-1కి ఈ సిమ్ స్పేస్ ఈ మన ఈమెయిల్ అడ్రస్ని పంపించామంటే మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్కి 1 అని రిప్లై ఇవ్వాలి. తర్వాత మనకు కాల్ వస్తుంది, ఆటోమేటెడ్ కాల్ అది. ఆ కాల్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో నెంబర్ 4 ఆప్షన్ చూస్ చేసుకుంటే మన మెయిల్కి క్యూఆర్ కోడ్ వస్తుంది. మెయిల్లో వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం ఈ సిమ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ నెంబర్ కాకుండా కొత్త నెంబర్ తీసుకోవాలంటే ఈ సిమ్కి మనం ఖచ్చితంగా స్టోర్కి వెళ్ళి కొత్త కనెక్షన్ తీసుకొని తర్వాత ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ నెంబర్ యాక్టివేట్ అయ్యాక మనకి ఈమెయిల్లో వచ్చిన క్యూఆర్ కోడ్ని 1 అవర్ లోపలనే స్కాన్ చేసుకోవాలి, లేదంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ప్రాసెస్ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈమెయిల్లో క్యూఆర్ కోడ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మెయిల్లో వచ్చిన క్యూఆర్ కోడ్ని యూజ్ చేసుకుని ఐఫోన్ ఎస్సీ 2020లో ఈ సిమ్ అనేది ఎలా సెటప్ చేయాలో చూద్దాం. ముందుగా మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మొబైల్ డేటా అని కనపడుతుంది కదా, మొబైల్ డేటా మీద ట్యాప్ చేయాలి. తర్వాత యాడ్ డేటా ప్లాన్ అని ఉంది, సో దీని మీద ట్యాప్ చేస్తే యాడ్ డేటా ప్లాన్ పొజిషన్ ద క్యూఆర్ కోడ్ ఫ్రమ్ యువర్ నెట్వర్క్ ప్రొవైడర్ ఇన్ ద ఫ్రేమ్. మనకి ఈ ఫ్రేమ్లో క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేయాలి. నేను స్కాన్ చేస్తున్నాను, స్కాన్ అయిపోయింది చూడండి, యాడ్ డేటా ప్లాన్ అని వచ్చింది. ఏ డేటా ప్లాన్ ఫ్రమ్ ఎయిర్టెల్ ఈజ్ రెడీ టు బి యాడెడ్ టు ఐఫోన్. సో కింద మనం యాడ్ డేటా ప్లాన్ మీద ట్యాప్ చేయాలి. మనకు ఆప్షన్ వస్తుంది, ప్రైమరీ కింద చూస్ చేసుకోవాలా, సెకండరీ కింద చూస్ చేసుకోవాలా అని. సో నాకు సెకండరీ చూస్ చేసుకుంటాను. సెకండరీ కావాలంటే మనకి డిఫరెంట్ లేబుల్స్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. తర్వాత డన్ మీద ట్యాప్ చేయాలి. కంటిన్యూ. డిఫాల్ట్ అనేది ప్రైమరీ నెంబర్ కావాలా, డిఫాల్ట్గా సెకండరీ నెంబర్ డిఫాల్ట్గా ఉండాలా. నాకు ప్రైమరీ నెంబర్ డిఫాల్ట్గా ఉండాలి. ప్రైమరీ నాకు జియో ఉంది ఆల్రెడీ, ఇక్కడ చూడండి మీరు జియో కనపడుతుంది. సో నా ప్రైమరీ నెంబర్ని డిఫాల్ట్ నెంబర్గా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాప్ ఆన్, కంటిన్యూ. యాడ్ టు ఐమెసేజ్, ఫేస్ టైమ్, యాపిల్ ఐడి, ప్రైమరీ నెంబర్, కంటిన్యూ. మొబైల్ డేటాకి ఏది డిఫాల్ట్ అయిన ఉండాలి మనం చూస్ చేసుకోవచ్చు. రెండింటిలో డేటా యూస్ చేసేటట్లయితే మనం ఏ నెంబర్ని డేటా యూస్ చేసుకోవడానికి మనం వాడుకోవాలో దాన్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను మొబైల్ డేటా కూడా ప్రైమరీ చూస్ చేసుకుంటున్నాను. ప్రైమరీ ఇక్కడ కింద ఆప్షన్ చూస్తే మీరు హలో మొబైల్ డేటా స్విచ్చింగ్ అని ఉంది. మనకు కావాలంటే ఇప్పుడే చూస్ చేసుకోవచ్చు, లేదంటే సెట్టింగ్స్లో తర్వాత కూడా చూస్ చేసుకోవచ్చు. నేను ఆన్ చేస్తున్నాను. ట్యాప్ అండ్ డన్. ఇక్కడ ప్రైమరీ నెంబర్ కనపడుతుంది, అలానే సెకండరీ నెంబర్ లేదు, మనం ఎంటర్ చేయొచ్చు. సెకండరీ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మై నెంబర్ అని కనపడుతుంది కదా, నెంబర్ ఎంటర్ చేసి మన నెంబర్ మనం సేవ్ చేసుకుంటే ఆ నెంబర్ అనేది ఉండిపోతుంది. ఇక్కడ నేను కొత్త ఈసిమ్ నెంబర్ ఎంటర్ చేశాను, సేవ్ మీద ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ కూడా మన నెంబర్ కనపడుతుంది చూడండి, మనం కొత్తగా ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో అది కనపడుతుంది. ఇప్పుడు మన రెండు నెంబర్స్ కూడా కనపడుతున్నాయి ఇక్కడ.
అర్థమైంది కదా. ఈ సిమ్ సెటప్ చేసుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. ఇంకా ఎయిర్టెల్ ఈ సిమ్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, టైం పడుతుంది కదా చెప్పినట్టు, 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు. సో మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మన 2 సిమ్స్ ఉన్నప్పుడు సెటింగ్స్ ఏ విధంగా ఉంటాయి మొబైల్ డేటాకి చూద్దాం. సెటింగ్స్లోకి వచ్చి మొబైల్ డేటా మీద ట్యాప్ చేయాలి. మనకు ఉన్న 2 నెంబర్స్ కనపడతాయి. ఇందాక మనం సెటప్ చేసేటప్పుడు చూసాం కదా మొబైల్ డేటాకి ఏ లైన్ వాడాలి అనేది. సో ప్రైమరీ నెంబర్ కావాలా, సెకండరీ నెంబర్ కావాలా డేటా యూసేజ్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అలానే డిఫాల్ట్ వాయిస్ లైన్ కూడా చూస్ చేసుకోవచ్చు. అంటే మనం కాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఆ నెంబర్ని యూస్ చేసుకొని కాల్స్ వెళ్తాయి. సో దీని మీద ట్యాప్ చేస్తే 2 నెంబర్స్ కనపడతాయి, మన నెంబర్ని చూస్ చేసుకోవచ్చు ఏ నెంబర్ నుంచి డిఫాల్ట్గా కాల్స్ వెళ్ళాలని. అలానే అలో మొబైల్ డేటా స్విచ్చింగ్ అని ఉంది. దీన్ని ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, నేను ప్రైమరీ నెంబర్ని డేటాకి యూస్ చేస్తున్నాను. ఒకవేళ అందులో డేటా లేకపోయినా సిగ్నల్ లేకపోయినా సెకండరీ నెంబర్ నుంచి ఆటోమేటిక్ డేటా తీసుకుంటుంది. దానికోసం ఇది ఆన్ చేసుకోవాలి. లేదు ఏ నెంబర్ అయితే చూస్ చేసుకున్నానో ఆ నెంబర్ నుంచి డేటా యూజ్ అవ్వాలంటే దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇండివిజువల్ కాంటాక్ట్ కూడా మన డిఫాల్ట్ ఫోన్ నెంబర్ని సెటప్ చేసుకోవచ్చు. అంటే ఆ కాంటాక్ట్కి కాల్ చేసినప్పుడు ఎప్పుడు అదే నెంబర్తో కాల్ వెళ్తుంది. కాంటాక్ట్లోకి వెళ్ళి డిఫాల్ట్ అనేది దాని మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకు ఆప్షన్ కనపడుతుంది చూడండి, లాస్ట్ యూజ్డ్. లాస్ట్ టైం ఏది యూస్ చేస్తే దాంతో కాల్ వెళ్ళాలా, లేదా ప్రైమరీ చూస్ చేసుకోవాలా, సెకండరీ చూస్ చేసుకోవాలా. నేను సెకండరీ చూస్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఆల్వేస్ యూజ్ సెకండరీ. సో ఈ నెంబర్ నేను ఎప్పుడు కాల్ చేసినా సెకండరీ నెంబర్ నుంచి కాల్ వెళ్తుంది. అలానే కొత్త నెంబర్ కాల్ చేయాలి అంటే మన కాంటాక్ట్స్ లైన్ నెంబర్ కాల్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి ప్రైమరీ అని. దాని మీద ట్యాప్ చేస్తే మనం ప్రైమరీ లైన్ చూస్ చేసుకోవాలా, సెకండరీ లైన్ చూస్ చేసుకోవాలని ఉంటుంది. సెకండరీ మీద ట్యాప్ చేస్తే సెకండరీ అని వస్తుంది. సో ఆ నెంబర్కి ఇప్పుడు నేను డయల్ చేస్తే సెకండరీ నెంబర్ నుంచి కాల్ వెళ్తుంది. అలానే మెసేజ్ చేసేటప్పుడు కూడా మనం చూస్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేస్తే యూస్ ప్రైమరీ ఆర్ సెకండరీ అని ఉంటుంది. నేను ప్రైమరీ అని చూస్ చేసుకుంటే ప్రైమరీ అని వస్తుంది, ఆ నెంబర్ నుంచి మెసేజ్ వెళ్తుంది. ఇంకా ఎయిర్టెల్ ఈ సిమ్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, టైం పట్టేటట్టు ఉంది. 4 అవర్స్ పట్టచ్చు, 5 అవర్స్ పట్టచ్చు. మనం అప్పుడప్పుడు మనం రీస్టార్ట్ చేసి చూసుకోవచ్చు. ఐఫోన్లో ఈ సిమ్ యాక్టివేషన్ ప్రాసెస్ అయితే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది iPhone XR. ఇందులో ఫిజికల్ సిమ్ ఈ సిమ్ వచ్చేసరికి జియో వాడుతున్నాను. ఇది వచ్చేసి iPhone SE 2020. ఇందులో ఫిజికల్ సిమ్ వచ్చేసరికి జియో, సెకండరీ సిమ్ అంటే ఈ సిమ్ వచ్చేసరికి ఎయిర్టెల్. సో మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.